డియర్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మీకు ఈరోజు మీ సిక్స్త్ క్లాస్లోని 1.2 ఎక్సర్సైజ్లో సంఖ్యలు, స్థాన విలువలు, ఆ స్థానాల సంఖ్యల్ని ఇక్కడ కామాలు ఉపయోగించి రాయటం, మళ్ళీ ఇచ్చిన సంఖ్యలు విస్తరణ రూపంలో రాయటం, ఇచ్చిన నెంబర్లో ఇచ్చిన సంఖ్య యొక్క స్థాన విలువ, సహజ విలువలు భేదాలు ఇవి గురించి చర్చించుకున్నాం. మీకు స్క్రీన్లో కనపడుతుంది కదా ఎక్సర్సైజ్ 1.2. ఇందులో మొదటి సమస్య చూడండి, ఏమిచ్చాడు, ఈ క్రింది వాణిని సంఖ్యా రూపంలో రాయండి అన్నాడు. అందులో మొదట్లో ఏమిచ్చాడు, 60,75,92,502. చూడండి ఫస్ట్ సమ్ నేను రాస్తున్నాను, ఎంత అన్నాడు 60 కోట్ల అని, 60 కోట్లు. నెక్స్ట్ 75,92,502 ఇలా రాయాలి, సంఖ్యా రూపంలో రాశాయన్నమాట. అలాగే సెకండ్ సమ్ చూడండి, 944,06,56,486. దీన్ని సంఖ్యా రూపంలో రాయమన్నాడు, 944 కోట్లు, అంటే 944 కోట్లు, 944 కోట్లు. తర్వాత కోట్ల తర్వాత 10 లక్షలు రావాలి, కానీ 10 లక్షల స్థానం లేదు కాబట్టి మీరు అక్కడ 0 చెట్టుకోవాలి. 1 లక్షల్లో 6,06,00 అన్నాడు కాబట్టి. తర్వాత లక్షల తర్వాత వచ్చేది 55,000 అన్నాడు, 55,486. ఇప్పుడు కామాలు పెట్టండి, 100 స్థానం తర్వాత 1,000, 10,000, 100,000, 10 లక్షలు, 1,000,000, 100 కోట్లు. ఇప్పుడు చూడండి 944,06,00, ఇక్కడ 0 ఉందంటే 10 లక్షల స్థానంలో ఏమీ లేదు, 55,486. అలాగే మూడో లెక్క చూడండి ఏమిచ్చాడు, 10,10,010. అంటే ఇక్కడ ఏమేమి మిస్ అయినాయి, అంకెలు కోట్ల స్థానం ఇచ్చాడు, 10 కోట్లు ఇచ్చాడు, లక్షలు లేవు, 10,000 ఇచ్చాడు, 100 లేవు. ఏ ఏ స్థానాలు అయితే లేవో ఆ స్థానాల్లో మీరు 0 పెట్టుకోవాలి, లేకపోతే అంకెల స్థాన విలువలు మారిపోతాయి, చదవడం కూడా మారిపోతుంది. లేని స్థానాలు ఏమో చూసుకుని అక్కడ 0 పెట్టుకోవాలి. 10 కోట్లు కాబట్టి 10 వేసాయి. నెక్స్ట్ లక్షలు, 1 లక్ష లేదు, 10 లక్షలు లేదు, 0 చుట్టాయి. 10,000 అన్నాడు, 1,000 స్థానంలో పెరిగింది. తర్వాత 10 అన్నాడు, 100 స్థానం లేదు కాబట్టి 0 చుట్టుకుని 10,000. ఇవి మూడు లెక్కలు ఈ విధంగా ఆన్సర్ చేయాలి. తర్వాత చూడండి రెండో లెక్క, క్రింది సంఖ్యలు సరైన స్థానాల్లో కామాలుంచి గ్రూపులుగా వేరు చేసి అక్షరాల్లో రాయండి అన్నాడు. మొదటి సమస్య ఎంత చూడండి, 1,10,100,000,10,000,00,10,000,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 
57,560. కింద నేను ఇప్పుడు కామాల్లో పెట్టాను ఆడిచ్చిన సంఖ్యను 5,76,57,560. నేను ఇప్పుడు అక్షరాల్లో రాస్తున్నాను చూడండి, అక్షరాల్లో రాస్తున్నాను చూడండి. ఐదు కోట్ల డెబ్భై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై. అలాగే ఇందులో సెకండ్ సమ్ చూడండి ఏమిచ్చాడు, ఇక్కడ లెక్క చూడండి. సెకండ్ సమ్ ఇచ్చాడు 1,00,00,10,0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 00,10,
20,762. ఫస్ట్ ఈ సంఖ్యను మనం కామాలు పెట్టి రాద్దాం. 7, 0, 5, 6, 0, 7, 6, 2 ఇది ఆడిచ్చిన సంఖ్య. మనం కామాలు పెట్టామనుకో, 100 స్థానం తర్వాత 10,000 స్థానం 10 లక్షలు. ఇప్పుడు చూడండి స్థాన విలువల ప్రకారం 1,10,000, 100,000, 10,000, 100,000, 1,00,000, 10,00,000, 1,00,000, 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 1,00,000
పది లక్షల స్థానంలో వస్తున్నా ఉంది కాబట్టి
5 లక్షల. తర్వాత 1000 ఎంత ఉంది? 1000 10000 అంటే 60000. ఇంకా చివరన్న సంఖ్య అంత 762. 762. మళ్ళీ ఇంకా మూడో సహాయాలు లెక్క మీరు హోంవర్క్లో చేద్దరు. నేను హోంవర్క్లో మీరు చేయాల్సిన సంఖ్య ఏంటి? ఇక్కడ మూడో లెక్క. మూడో లెక్క ఏంటంటే 97. చూడండి ఏమేమి ఇచ్చాడు. 9, 7, 2, 5, 6, 7, 7, 5, 6, 1, 3. అంటే స్థాన విలువల ప్రకారం పెట్టండి మీరు కామాలు. 100 స్థానం, తర్వాత 1000, 10000, 100000, 10000. ఇక్కడ చూడండి చాలా పెద్ద నెంబర్ వచ్చింది. మిడ్జార్ట్ గారు 1,000,000, 10,000,000, 1,000,000, 10,000,000, 100,000,000, 1,000,000,000, 1,000,000,000, 1,000,000,000, 1,000,000,000, 9,725,000, 67,75,613. దీన్ని మీరు హోంవర్క్లో చేయండి లెక్క. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి. టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు? క్రింది వాటిని విస్తరణ రూపంలో రాయండి అన్నాడు. 1, 2 చెప్తాను నేను, మీరు 3వది విస్తరణ రూపంలో రాయండి. 1వ లెక్క ఏమిచ్చాడు? 7, 5, 6, 7, 2, 3. అంటే దీనికి కామాలు పెట్టి వస్తే 756,723. విస్తరణ రూపం రాయటం చూడండి, 7 లక్షల స్థానంలో ఉంది కాబట్టి 7 లక్షలు వేసేయండి. 1,000,000, 100,000,000, 10,000,000, 100,000,000. ఇక్కడ మీరు ఒక గుర్తు పెట్టుకోండి, ఈ విస్తరణ రూపం రాసేటప్పుడు 7 లక్షల స్థానంలో ఉంది. అంటే 7 తర్వాత మనకి ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అంకెలు ఉన్నాయి. అంటే 5 0లు వస్తాయి. అలాగే ప్లస్ 5 స్థానంలో ఉంది, 10,000 స్థానంలో ఉంది. 5 పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3, 4. సో 4 0లు వస్తాయి. అంటే ఇదంతా 50,000. తర్వాత ఉన్న ఇంకా 6 పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3. అంటే 3 0లు చెప్పాయండి. నెక్స్ట్ 7 పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు. 2 0లు చెప్పాయి. నెక్స్ట్ ఉన్న సంఖ్య 2, దాని పక్క 1 అంకెలు 0, దాని పక్కన ఉన్న సంఖ్య 3. ఈ విధంగా మిగతా 2 లెక్కలు మీరు విస్తరణ రూపం రాయండి. ఏది? ఆ లెక్కను, ఈ లెక్క 2, 3. తర్వాత అలాగే 4వ రోమన్ చూడండి. ఏమిచ్చాడు 4వ రోమన్లో? ఇంకా 8, 6, 4, 5, 6, 7, 9, 2. ఈ సంఖ్యలో 6కి స్థాన విలువ సహజ విలువల భేదాన్ని కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి 2 ఆర్లు ఉన్నాయి. మొదట ఒక ఆరు ఏమో 1000 స్థానంలో ఉంది, ఇంకొక 2 ఆరు ఏమో 1,000,000, 100,000, 1,000 స్థానంలో ఉంది. తర్వాత 10,000,000, 10 లక్షలు, ఇంకోటి 10 లక్షల స్థానంలో ఉంది. మనం ఇక్కడ మొదటి ఆరుని తీసుకున్నాం. మొదటి ఆరుని తీసుకుంటే 6 యొక్క స్థాన విలువ ఏ స్థానంలో ఉంది? 6,000 స్థానంలో ఉంది కాబట్టి 6,000. అలాగే 6 యొక్క సహజ విలువ, సహజ విలువ అంటే ఏ సంఖ్య అయినా విలువ దాని యొక్క అదే సంఖ్య అవుతుంది. 6,000 సహజ విలువ 6. వీటి భేదాన్ని కనుక్కోమన్నాడు. భేదం అంటే ఏంటి? తీసేయండి. 6,000 6 తీస్తే 10లో 6 తీస్తే 4, ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 1, 6 అప్పు తెచ్చుకున్నాం కాబట్టి 5. భేదం 5,994. మీరు ఈ 6కి చేయండి. సెకండ్ 1,000,000, 100,000,000, 10,000,000, 10 లక్షల్లో 6 ఉంది కదా, ఈ 6 యొక్క స్థాన విలువ సహజ విలువ రాసి భేదం ఎంత కట్టి మీరు హోంవర్క్లో పోస్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ పెడతాను. 1.2లో ఈ స్క్రీన్ షాట్లో మీరు నేను టిక్ పెట్టిన ఈ లెక్క, ఈ కింద 3వ రోమన్లో ఈ లెక్క, 4వ లెక్కలో 6 యొక్క స్థాన విలువ సహజ విలువలు భేదం రాసి హోంవర్క్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.